నేను ఉదయం తిరుగుతుంటే వెనక నుంచి ఒక ఎద్దు వచ్చి నన్ను గుద్దింది. దాంతో నా చేతికి కంటికి నడుము దగ్గర గాయాలయ్యాయి. మార్కెట్లో తిరిగే అవి కస్టమర్లను కూడా కుమ్ముతుంటాయి. నేను కార్పొరేషన్ అధికారులకు వెళ్ళి ఫిర్యాదు చేశాను. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొంతకాలం క్రితం సరాయిలో చెత్త డబ్బాలో తలపెట్టిన ఎద్దు దానిలో తల ఇరుక్కుపోవడంతో మార్కెట్ అంతా అలానే తిరిగింది. రోడ్లపై తిరిగే పశువులను పట్టుకొని గోశాలకు పంపించాలి. ఒక వ్యాపారిని ఎద్దుకుమ్మిందనే విషయం నా దృష్టికి వచ్చింది. ఆయనకు గాయాలయ్యాయి. నగరంలో తిరిగే పశువులన్నింటినీ గోశాలలకు తరలిస్తాం. మా పరిధిలో దాదాపు 23 గోశాలలు ఉన్నాయి. వాటిలో చాలా పశువులు ఉన్నాయి. వాటిని కూడా 6 నెలలలోపు గోశాలలకు తరలిస్తాం. మరో 3 గోశాలలకు మేము ప్రతిపాదనలు పంపించాం. వాటిని ఆమోదించగానే మేము ఈ పశువులను సురక్షితంగా తరలిస్తాం, సమస్యను పరిష్కరిస్తాం. Thank you.